నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని డాక్టర్ దగ్గరికి తీసుకొస్తారు. తీసుకొచ్చి వాళ్ళు చెప్పేది ఏంటంటే, మా అబ్బాయి అన్నం తినగానే వెంటనే టాయిలెట్కి పరిగెత్తాడండి. టాయిలెట్ అంటే మూత్రం కాదు, మల విసర్జన. తిన్నదంతా వెళ్ళిపోయిందండి, బరువు పెరగట్లేదు, ఎత్తు పెరగట్లేదు, ఎప్పుడూ నీరసంగా ఉంటాడండి. మరి తినగానే అంతా బయటికి వెళ్ళిపోతే ఎట్లా అండి? మీరే దీనికి పరిష్కారం చెప్పాలంటారు. తినగానే బయటికి మలం వెళ్ళినంత మాత్రాన తిన్న ఆహారం బయటికి పోదు. తిన్న ఆహారం అన్నవాహిక జీర్ణాశయం నుంచి చాలా పొడుగ్గా ఉన్న చిన్న పేగులు దాటి పెద్ద పేగులకు వెళ్ళడానికి కనీసం 24 గంటలు టైం పడుతుంది. తినగానే వెళ్ళదు. ఈ తిన్నప్పుడు ఏమవుతుందంటే, అన్నవాహిక ద్వారా జీర్ణాశయంలో బరువు పడినప్పుడు ఆ బరువుకి పెద్ద పేగు కదలికలు పెరిగిపోతాయి. పెద్ద పేగు కదలికలు పెరిగి మల విసర్జన మలద్వారము దగ్గర ఉండే కండరాలతో కూడిన కవాటానికి మెదడు నుంచి సంకేతాలు వచ్చి మల విసర్జన చేయాలని కోరిక కలుగుతుంది. దీన్ని పొట్టలో బరువేయగానే కండరాలతో కూడిన మలద్వారము, అది దాని ద్వారా మలం బయటికి వెళ్ళే ప్రక్రియని గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటారు. ఇది సహజ సిద్ధమే, కొంతమందికి అలా జరుగుతుంది. కనుక తల్లిదండ్రులు ఎవ్వరూ కూడా ఆందోళన చెందవద్దు. ప్లేట్లో తింటాడు, కొంతమంది అయితే మధ్యలో తినకుండానే సగం తినగానే మమ్మీ మమ్మీ కొంచెం ఆగు కొంచెం ఆగు అని చేతులు కడుక్కుని టాయిలెట్కి వెళ్ళొచ్చి మల విసర్జన పూర్తయిన తర్వాత మళ్ళీ 2వ రౌండు మిగిలిన అన్నం తింటుంటారు. మల విసర్జన చేసిన తర్వాత తప్పనిసరిగా సబ్బుతో చేతులు కడుక్కోవాలి. కనుక ఇది తల్లిదండ్రులు గమనించవలసిన విషయం. ఇంకో విషయం ఏంటంటే, అసలు రోజుకి ఎన్నిసార్లు మల విసర్జన చేయాలి? సాధారణంగా భారతీయులు ప్రతిరోజు ఒక్కసారి మల విసర్జన చేస్తారు. నిద్ర లేవగానే ఉదయాన్నే ఒకసారి మల విసర్జన చేస్తారు. మరి మావాడు ఇంకొకడు మధ్యాహ్నం చేస్తున్నాడని మధ్యాహ్నం భోజనం తర్వాత చేస్తున్నాడని తప్పులేదు. పొట్టలో ఏదైనా లోడు పడినప్పుడు ఆ కోరిక కలుగుతుంది, మల విసర్జన జరుగుతుంది. కొంతమంది పొద్దున్నే బెడ్ కాఫీ బెడ్ టీ తాగినప్పుడు అవి తాగితే కానీ మల విసర్జన కాదు. కొంతమంది టిఫిన్ చేసిన తర్వాత వాళ్ళకి మల విసర్జన జరుగుతుంది. కొంతమందికి మధ్యాహ్నం భోంచేసిన తర్వాత జరుగుతుంది. రోజుకి ఒకసారి ఎప్పుడైనా జరగచ్చు. కొంతమంది ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, 2 సార్లు వెళ్తారు. 2 సార్లు వెళ్ళినా అదేమి అనారోగ్యం కాదు. మీ శరీరంలో ఉండే విలువైన పోషక విలువలేమి నష్టం జరగదు. కొంతమంది పొద్దున్నే సిగరెట్ కానీ చుట్టలిగిస్తే కానీ మాకు మలం బయటికి పోదండి అని చెప్తారు. అది కేవలం వాళ్ళు మానసికంగా అలా అనుకుంటున్నారు. చుట్టకి, సిగరెట్టు, బీడీకి, మల విసర్జనకు ఏమీ సంబంధం లేదు. నాకు అది వెలిగిస్తే కానీ నాకు రాదండి అని చెప్పి కొంతమంది అంటుంటారు. బీడీ, సిగరెట్టు, చుట్ట, గుట్కా, పాన్ పరాగు, నశ్యము, జరదాకిళ్ళి, కారాకిళ్ళి, కైనీ లాంటి పొగాకు ఉత్పత్తులు వినియోగించేవారు. మీరు ఆ అలవాటుకి, దురలవాటుకి, ఆ బానిసత్వానికి దూరం కావాలంటే అల్లోపతి మందుల షాపులో ఒక మందు అందుబాటులోకి వచ్చింది. దీన్ని సన్ఫార్మా కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. దాని పేరు బూప్రాన్ XL 150 మిల్లీగ్రాములు. BUPRONXL అనే ట్యాబ్లెట్ క్రమము తప్పకుండా టిఫిన్ తర్వాత వరుసగా 3 నెలలు వాడితే
మళ్ళీ జీవితంలో పొగాకు ఉత్పత్తుల జోలికి వెళ్ళిన దాఖలాలు ఉండవు. ఈ టాబ్లెట్లు 3 నెలలు వాడిన వారు 100,000 మంది పొగాకు ఉత్పత్తుల బానిసత్వానికి విముక్తి పొందడం జరిగింది. కనుక పొగ తాగటానికి మల విసర్జనకి ఏమీ సంబంధము లేదని గమనించండి. 6 బయల ప్రదేశాలలో మల విసర్జన చేయరాదు. తప్పనిసరిగా వ్యక్తిగత మరుగుదొడ్లు వినియోగించి వ్యక్తిగత మరుగుదొడ్లోనే మల విసర్జన చేయాలి. 6 బయల ప్రదేశాలలో మల విసర్జన ద్వారా మీకు రోగాలు వస్తాయి. ఈ మలము ద్వారా 10 మందికి కూడా రోగాలు వస్తాయి. కనుక ఇది పూర్తిగా స్వచ్ఛ భారత్ యొక్క లక్ష్యము ప్రకారము 6 బయల ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన ఎవ్వరూ చేయకూడదు. మరి కూల్ డ్రింక్స్ వాడితే ఏంటి అని, కూల్ డ్రింక్స్ కూడా వాడటము మంచిది కాదు. కూల్ డ్రింక్స్ అంటే షుగర్ చక్కెర కలిపిన రంగు నీళ్ళు, నిలవ ఉండడానికి రసాయనాలు కలుపుతారు, రుచి కోసం రసాయనాలు కలుపుతారు. ఆ రసాయనాల వల్ల నరాల బలహీనత, కొన్ని సందర్భాలలో మగతనం కూడా తగ్గటం, సంతాన లేమి, కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. కనుక ఎవ్వరూ కూడా కూల్ డ్రింక్స్ వాడటము మంచిది కాదు. పాశ్చాత్య దేశాలలో వాళ్ళు 3 రోజులకు ఒకసారే మల విసర్జన చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా మాంసాహారం తింటారు, పీచు పదార్థం తక్కువ తింటారు. మనలాగా ఇంత అన్నం తినరు. వాళ్ళు ఎప్పుడు తిన్నా మాంసము, బ్రాయిలర్ చికెను, చేపలు, ఇలా పొడి పొడిగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటారు. పీచు పదార్థం తక్కువగా తీసుకోవటం వల్ల 3 రోజులకు ఒకసారి అయినా కూడా ఎటువంటి నష్టం లేదు. భారతదేశంలో ఎప్పుడైనా ఒకరోజు మనకి మల విసర్జన కాకపోయినా ఆందోళన చెందవలసిన అవసరం ఏమాత్రం లేదు. గోరువెచ్చని నీళ్లు రోజుకు 3 లీటర్లు తాగటం వల్ల మల విసర్జన సక్రమంగా సుఖ విరోచనం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాలలో ఒక ఆకు దొరుకుతుంది. ఆ గ్రామీణ ప్రాంతాలలో లభించే ఆకు దాన్ని పొడి చేసుకుని నీళ్ళలో కలుపుకుని తాగటం ద్వారా, అలాగే కూరల్లోనూ చారుల్లో వాడటం ద్వారా సుఖ విరోచనం జరుగుతుంది. దాని పేరు సోనాముఖి ఆకు. పట్టణాలలో ఇది పేరే వినుండరు. సోనాముఖి ఆకు గ్రామీణ ప్రాంతాలలో కిరాణా దుకాణాల్లో లభిస్తుంది. గతంలో రోజువారీగా సోనాముఖి ఆకుని వంటల్లో వాడేవారు. సోనాముఖి సహజ సిద్ధమైన మలబద్ధకాన్ని నివారించే ఆకు పొడి. సోనాముఖి ఆకుని నేడు అనేక ఆయుర్వేద మందులలోనూ, అల్లోపతి మందులలోనూ మలబద్ధకాన్ని నివారించడానికి ఉపయోగిస్తున్నారు. కనుక రోజుకి ఎన్నిసార్లు అనేది మీ శరీర తత్వాన్ని బట్టి, రోజుకు 2 సార్లు అయినా ఆరోగ్యకరమే, రోజుకు 3 సార్లు అయినా ఆరోగ్యకరమే. కొంతమందికి మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటారు. వాళ్ళకి 3-4 సార్లు అవుతుంది. ఈ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఉన్నవాళ్ళు యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము చేయటం ద్వారా నియంత్రణ చేసుకోవచ్చు. కలుషిత ఆహార పానీయాల్లో అమీబానే సూక్ష్మజీవి నోటి ద్వారా జీర్ణకోశంలో ప్రవేశించడము ద్వారా జిగట విరోచనాలు, బంక విరోచనాలు, బంక భేదులు అయ్యే అవకాశం ఉన్నది. ఈ బంక విరోచనాలు అయ్యేవారు మెట్రోజిల్ 400 మిల్లీగ్రామ్ టాబ్లెట్ వాడటం ద్వారా, రోజు 1 రాత్రి 1 10 రోజులు వాడటం ద్వారా దాన్ని నివారించవచ్చు.
పొట్టలో పురుగులున్నప్పుడు కూడా మల విసర్జన ప్రక్రియలో మార్పులు వస్తాయి. నుసి పురుగు, ఏలికపాము, బద్దె పురుగు, కొంకి పురుగు లాంటి పురుగులు పిల్లల్లో ఎక్కువ ఉంటాయి. బొడ్డు చుట్టూ నొప్పి, శరీరంపై తెల్లటి మచ్చలు, ఎత్తు పెరగకపోవటం, బరువు పెరగకపోవటం, ఎప్పుడు చూసినా బలహీనంగా ఉండటం, అటువంటి వారు ప్రతి పిల్లలకు కూడా ప్రతి 3 నెలలకి జెంటల్ ZENTEL ఆల్బెండజోల్ 400 మిల్లీగ్రాములు ట్యాబ్లెట్లు చప్పడించమనండి. లేదు సీసాలో ద్రవం ఉంటుంది, జెంటల్ ద్రవం 1 సీసా పూర్తిగా ఇవ్వండి. ఆ విధంగా పురుగులు ఉన్నా లేకపోయినా ప్రతి 3 నెలలకు ఒకసారి జెంటల్ ZENTEL అనే మందు వాడటం వల్ల ఎటువంటి అనర్థాలు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కనుక ఉదయాన్నే మల విసర్జన కావాలి, రోజుకు ఒక్కసారే కావాలనే నియమం లేదు. పొగ తాగటం పూర్తిగా మానివేయండి. టాయిలెట్లోకి వెళ్ళి కొంతమంది సెల్ ఫోన్లు మాట్లాడుతుంటారు, న్యూస్ పేపర్లు చదువుతుంటారు, అలాంటి ప్రక్రియ మంచిది కాదు. టాయిలెట్కి వెళ్ళిన తర్వాత ఎంత త్వరగా మల విసర్జన జరిగితే అంత మంచిది. అక్కడ సెల్ ఫోన్లో బాతాకానీలు, మరి మీ స్నేహితురాళ్ళు, గర్ల్ ఫ్రెండ్స్తో సంభాషణ టాయిలెట్లో పెట్టుకోవద్దు, మరి పేపర్లు అక్కడ చదవద్దు, బయటకు వచ్చి చదవండి. ఈ విధమైన నియమాలు పాటించండి. మలబద్ధకం ఉన్నవారు రాత్రి పడుకునేటప్పుడు ఒక పెద్ద అరటిపండు కానీ, చిన్న అరటిపండ్లు 2, చక్కెరకేళి, అమృతపాణి లాంటివి ప్రతిరోజు 3 అరటిపండ్లు, పెద్ద అరటిపండ్లు, చిన్న అరటిపండ్లు అయితే 6 అరటిపండ్లు తింటే ఉదయం నిద్ర లేవగానే సిగరెట్టు, చుట్టా, బీడీ లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా సుఖ విరోచనం జరుగుతుందని గమనించండి. మీకు ఏమైనా అనుమానాలు దీని గురించి ఉంటే నన్ను వాట్సాప్ ద్వారా సంప్రదించండి. డాక్టర్ సిఎల్ వెంకట్రావు 9848055806 9848055806.